చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రే క్యాబిన్ ను దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయానికి రైతులు, సిబ్బంది, నాయకులు వస్తుండటంతో కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ శానిటైజర్ ను తప్పనిసరిగా వాడాలి కాబట్టి కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ క్యాబిన్ లో ఉన్నట్లయితే ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రే అవుతుంది. కాబట్టి మళ్లీ శానిటైజర్ ను సపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ క్యాబిన్ ను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. కార్యాలయానికి వచ్చే సిబ్బందితో పాటు ఇతరులు కూడా ప్రతి ఒక్కరూ ఈ క్యాబిన్ లో నుండే రావాలని, కరోనా వైరస్ దృష్ట్యా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశామన్నారు. అందరూ కూడా ఈ ఆటోమేటిక్ క్యాబిన్ ను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చాలామంది రైతులు మరియు ప్రజలు రకరకాల పనుల వస్తున్నారు కాబట్టి వచ్చేవారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరు లేదు తెలియదు కాబట్టి వాళ్ళందరూ కంట్రోల్ చేయడానికి కరోనా అనే మహమ్మారి ప్రజలలో కూడా వ్యాపించకుండా ఉండడానికి మన తహసీల్దార్ కార్యాలయం ముందు శానిటైజర్తో స్ప్రే చేసే విధంగా ఈ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ను మన కార్యాలయంలో వచ్చేవారికి కంట్రోల్ చేయడానికని ఒక దాత మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి వారి సహకారంతో ఇది ఏర్పాటు చేసాం కాబట్టి కార్యాలయంకి వచ్చే సిబ్బందే కానీ ప్రజలే కానీ నాయకులే కానీ పాత్రికేయ మిత్రులే కానీ ఎవరైనా సరే తప్పకుండా ఈ ఎక్విప్మెంట్ లోపల నుంచి వచ్చి కార్యాలయంకు రావాలి. ఎవరైనా కూడా వచ్చేటప్పుడు అక్కడ ఉండేవాడే మా సర్వెంట్స్తో మోటార్ ఆన్ చేయించుకుంటే ఆన్ అవుతుంది కాబట్టి ఆన్ కాగానే అందరి చేతులు ఈ విధంగా పైకి రాబట్టుకొని లోపలికి రావాలి. వస్తే ఏమైనా కరోనా లక్షణాలు ఏదైనా ఉంటే కూడా అవి నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఈ విధాన్ని పాటిస్తే కరోనా అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. కరోనా వైరస్ ప్రభావం మనుషుల మీదనే కాదు, అడవిలో తిరిగే వానర సైన్యాల మీద కూడా పడింది. అడవుల్లో, ఆలయాల వద్ద ప్రతిరోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి పండుగలు, దావతులు చేసుకునేవారు. దీంతో అక్కడ ఉండే కోతులకు ఏదో ఒక రకంగా ఆహారం దొరికేది. కానీ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు లేరు, పూజలు లేవు. దీంతో కోతులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం వద్ద బిక్కుబిక్కుమంటూ ఆకలితో ఎదురుచూస్తున్నాయి. దీంతో దుబ్బాక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తమ వంతు ప్రయత్నంగా కొన్ని అరటి పండ్లను కోతులకు ఇచ్చి ఆఖరి తీర్చే ప్రయత్నం చేశారు. మనుషులకే కాకుండా నోరు లేని జీవాలకు సైతం దాతలు స్పందించి సహాయం చేయాలని జర్నలిస్టులు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. దీంతో కాలినడకన వెళుతున్న వలస కార్మికులను చూసి చలించిపోయిన చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి తన సొంత నిధులతో పులిహోర, వాటర్, మజ్జిగ ప్యాకెట్లను సుమారు 600 మందికి అందించారు. స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల కార్మికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు కాలినడకన వెళుతున్నారని, అందుకే వారికి పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజురెడ్డితో పాటు రమేష్ గౌడ్, యాదగిరి, హరీష్ గౌడ్, నరేష్ గౌడ్, ఎర్రి కుమార్, మురళి, స్వామి, సాయి కిరణ్తో పాటు వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర భారత హిందీ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్ అందరూ ఇక్కడ పనులు దొరకాయనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంత కూడా చెప్పినను వాళ్లకు నమ్మకం లేకుండా ఈ జాతీయ రహదారి అంటే నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతినిత్యం మేము గమనిస్తున్నాము. వాళ్ళకు చాలా ఇబ్బందులు అయితే ఉద్దేశం కొద్దీ వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేయాలని ఆలోచన మీద ఈ శంకరంపేట తహసీల్దార్ అంటే శంకరంపేట ఎంపీడీఓ గారు, శంకరంపేట సర్పంచ్ గారు అందరం కలిసి ఈ రోడ్డు పనులు నడుచుకుంటూ పోయే లేబర్లందరికీ ఏదైనా భోజన వసతి ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈ కామారం శివారు సమీపంలో ఉండబడే ఈ వల్లూరు యొక్క కోశమ్మ గుడి దగ్గర ఒక భోజన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వలస కార్మికులు వెళ్ళే వారందరికీ ఈరోజు భోజనము ప్లస్ మంచినీరు మంచి గజ్వల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వ్యాధి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు చేస్తున్న సేవలు గొప్పవన్నారు.
అందుకే పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్లందరూ కలిసి 156 మందికి మాస్కులు శానిటైజర్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ముందుగా పరిశుభ్రంగా ఉండాలని, ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు చేస్తున్నారన్నారు. వారి సేవలకు గుర్తుగా ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ గద్వెల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ లింగం తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని రకాల నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా మన ఐఎంఏ డాక్టర్లు గజ్వల్ బృందం ఐఎంఏ డాక్టర్లు వాళ్ళ కార్యవర్గం నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని మాస్కులు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు మనందరి సమక్షంలో మాస్కులు మన కార్మికులకు అందరికీ ఇవ్వడము చాలా ఆనందదాయకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ లాక్డౌన్ కొనసాగితే ప్రతి పౌరుడు కూడా ఖచ్చితంగా పాటించి పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఈరోజు ఐఎంఏ గజ్వల్ బ్రాంచ్ తరఫున ఉచిత మాస్క్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు మరియు కమిషనర్ కృష్ణారెడ్డి గారు మా వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కరోనా వ్యాధి నేపథ్యంలో సైతం జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ వారిని జాగృతం చేస్తున్నారని, ఇది ఎంతో అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ యువ నేత చిరుమల మదన్ రెడ్డి అన్నారు. కొల్చెరం మండలం పోతంశెట్టిపల్లి హనుమామ గార్డెన్స్ లో విక్రమ్ రెడ్డి తన సొంత డబ్బులతో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగ రమేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని 20 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్, ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా మాట్లాడుతూ విక్రమ్ రెడ్డి వయసులో చిన్నవాడైనప్పటికీ పెద్ద మనసుతో ఆలోచించి జర్నలిస్టులకు సహాయం చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని కోరారు. అనంతరం దాత విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి జీతభత్యాలు లేకున్నా ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా సేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, దేవన్నగారి శేఖర్, సోమ నరసింహులు, తుక్కాపూర్ ఆంజనేయులు, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు సామాజిక దూరం అన్నది ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఈరోజు మనకు ఉన్నందున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ గురించి సంగతి తెలిసిందే. మరి దాదాపు 2 నెలల నుంచి కూడా వైద్యులే కానీ, వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సోదరులే కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ వారు కూడా ఈ కరోనా బారిన పడతారని తెలిసి కూడా వారు నిస్వార్థ సేవలు అందిస్తున్నందుకు ప్రభుత్వం వారికి వేతనాలు అనేవి పెంచి వారిని గుర్తించడం చాలా మంచి పరిణామమే. కనుక నా వంతుగా ఈ సాయం అన్నట్టు కాకుండా మీరు చేస్తున్న సేవకి నా బాధ్యతగా మరి మీకు ఈరోజు నిత్యావసర సరుకులు మరియు ఇతర సామాన్లు అందించడం జరిగింది. స్థానిక జర్నలిస్టులకు మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. నిజానికి పాపం పాత్రికేయ మిత్రులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గమనించి చిన్నవాడైనప్పటికీ పెద్ద మనసుతో వారి పరిస్థితిని అర్థం చేసుకొని ఈ విధంగా సహాయం చేయడం నిజంగా గొప్ప విషయం. ప్రభావం లేకపోయినా కానీ మనకు ప్రజలకు మన ఎలాంటి ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో మన విక్రమన్న గారు మన జర్నలిస్టులకు ఈరోజు సరుకుల పంపిణీ కార్యక్రమం మంచి మనసుతో చేయడం జరిగింది. మండే ఎండకు అంబలి అండ అని తెలిపారు గజ్వల్ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు సహకారంతో రైతులు, హమాలీలకు గడ అధికారి ముత్యంరెడ్డి, సర్పంచ్ భాగ్య భిక్షపతిలు అంబలిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ దాత రాములు సహకారం గొప్పదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం సూచించిన లాక్డౌన్ ను అందరూ పాటించాలన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా అంబలిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య భిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ బాలరాజు, ఏఓ, ఏఈఓ, సీసీ తదితరులు పాల్గొన్నారు. మరి వైశ్యులు వైశ్యులు అయినప్పటికీ కూడా నాకు తెలిసి వారు నాకు 2013లో పరిచయం. 2013 నుంచి నేను చూసినప్పటి నుంచి కూడా వివిధ పట్టణాలలో, వివిధ గ్రామాలలో, ముఖ్యంగా అంగడి తగినటువంటి ప్రాంతాలలో మరి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులను, లేకపోతే ప్రజలను ఆదుకోవడానికి వివిధ రకమైనటువంటి అన్నదానము, లేకపోతే అంబలి పంపిణీ అనే కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతున్నది. వైరస్ నేపథ్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద
రైతులకు అలాగే మన తోటి అమాలి కార్మికులందరికీ మన మురంశెట్టి రాములు టీడీడీ బోర్డు మెంబర్ గారు ఒక సద్భావంతో వారికి వేసవికాలం సందర్భంగా వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి అంబలి కార్యక్రమాన్ని అంబలి సరఫరా చేయడం జరుగుతుంది। మెదక్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఇటీవల మెదక్ మండల పరిధిలోని 11 లారీల ఇసుకను సీజ్ చేయగా నేడు ఆ ఇసుకను ఆర్డీఓ సాయిరాం ఆధ్వర్యంలో వేలం వేశారు। ఈ వేలంలో 11 ట్రిప్పులకు గాను 285,000 రూపాయల వేలం పలికింది। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గృహ నిర్మాణాల అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచుతామని తెలిపారు। ఇసుక కొరత ఉందని అందుకే హవేలీ గన్పూర్ మండలం సర్ధనా నుండి ఇసుకను సరఫరా చేస్తామన్నారు। కరోనా కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు। జ్వరం దగ్గు జలుబు ఉంటే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని నిర్లక్ష్యం వద్దన్నారు। కరోనా మహమ్మారికి మందులేదని స్వీయ నియంత్రణ ఒకటి మార్గమని వివరించారు। కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్ ఆర్ఐ చరణ్ ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఈ అక్రమంగా సీజ్ చేసిన 11 టిప్పర్ల ఇసుకని ఏదైతే ఉందో ఫిల్టర్ ఇసుకని ఈ రోజు ఆక్షన్ చేయడం జరిగింది। వేలం పాటలో పాల్గొని 288,000కి పాడుకోవడం జరిగింది రోలండ్ గారు। సో ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు వాళ్ళు అమౌంట్ పే చేసిన తర్వాత। సో అక్రమ ఇసుక పూర్తిగా నివారించాలనేది రెవెన్యూ పోలీసు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా బాగా యాక్టివిటీ నడుస్తుంది। దయచేసి ఇలాంటి అక్రమ రవాణా అనేది పూర్తిగా మానుకోవాలి। మనకి త్వరలోనే సర్దన నుంచి మనకి శాండ్ పాయింట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచే సక్రమ ఇసుకను మాత్రమే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి। లేకపోతే ఎన్ఎండిసి వాళ్ళు ఇప్పుడు కరోనా వల్ల కొంచెం లాక్డౌన్ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఆపేశారు కొన్ని రోజులు। త్వరలోనే వాళ్ళ శాండ్ పాయింట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి గవర్నమెంట్కి చాలా ద్వారా అమౌంట్ పే చేసిన తర్వాతనే ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందిగా అందరి ప్రజానికాలను కూడా కోరుతున్నాము। సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని కరోనా మహమ్మారి విపత్తు కాలంలో వారి సేవలను గుర్తించిన ఎక్షి సంస్థ డైరెక్టర్ మధుసూదన్, డీజీఎంపీఎస్ సంఘం ప్రతినిధులు యాదగిరి కృష్ణాలు సంయుక్తంగా తమ సొంత నిధులతో శివంపేట మండల జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా దాతలను ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తాలు అభినందించారు। ఎక్షి సంస్థ డక్కన్ గొర్రెల మేకల పెంపకం సంఘం వారి సౌజన్యంతో సరుకులను అందించారు। శివంపేట మండలం కోదండ రామస్వామి దేవాలయ సమీపంలో మండల జర్నలిస్టులకు వీటిని అందించారు। ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు జర్నలిస్టులు గోవిందాచారి, రవి, నరేష్, పోచా గౌడ్లు కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం ఎంపీపీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో టీవీ పేపర్ల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ సేవలందిస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సుధాకర్, కృష్ణ, యాదగిరి, తహసీల్దార్ భానుప్రకాష్, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ జర్నలిస్టులు ఉన్నారు। మరి శివంపేట పత్రికా విలేకరులకు, దక్కన్ గొర్రెల పెంపకదారుల అసోసియేషన్ నుంచి గుండా కృష్ణ మరియు గుండా యాదగిరి గారి ఆధ్వర్యంలో మరి కరోనా మహమ్మారి మీద పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో మరి పత్రికా విలేకరులది, పత్రికా జర్నలిస్టులందరిది కూడా కీలక పాత్ర। ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రజలను ఎప్పటికప్పుడు ఈ సమాచారము మరి మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు మరి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు శివంపేట మండల విలేకరులు వారు మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నందుకు వారిని తన వంతు సాయంగా ఈరోజు డక్కన్ గొర్రెల పెంపకదారుల అసోసియేషన్ నుంచి కృష్ణ గారు మరి యాదగిరి గారు ఆధ్వర్యంలో వారి వంతు సాయంగా ఈరోజు నిత్యావసర వస్తువులు శివంపేట జర్నలిస్టులకు వారు అందిస్తున్నారు। కరోనా ఇబ్బందుల నేపథ్యంలో మరి శివంపేట మండలంలోని పత్రికా సోదరులు ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాల్లో తమ కుటుంబాన్ని సైతం మొదలుపెట్టుకుని మరి చైతన్యవంతం చేసుకుంటూ ఏ కార్యక్రమం చెప్పినా కానీ అటెండ్ అయ్యుకుంటూ మరి వార్తలన్నీ కూడా అందరికి తెలిసే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళ సేవలు గుర్తించి మరి డక్కన్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం గుండా కృష్ణ, గుండా యాదగిరి గారు ఎన్నో గ్రామాలలో పేదలకు సేవలు చేసుకుంటూ మరి ఇవన్నీ కూడా మరి ఇంత కష్టపడుతున్నటువంటి విలేకరులు కూడా ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతోని వాళ్ళు మరి శివంపేట మండలంలో విలేకరులకు అందరికి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారు।
కరోనా నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి వెల్దుర్తి మండలం ధర్మారానికి చెందినవాడు. దీంతో తన సొంత గ్రామానికి ఇలాంటి విపత్తు సమయంలో ఏదో ఒక సహాయం చేయాలనే సంకల్పంతో సుమారు 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఆపత్కాల సమయంలో ఇలాంటి సహాయం చేయడం ఎన్నడూ మరవలేమని, ప్రతి గ్రామంలో ఆర్థికంగా ఉన్నవారు శ్రీధర్ రెడ్డిలా అందరికీ సహాయం చేయాలని ఎంపీపీ కోరారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అనే నారుణి నిజం చేసేలా యువత ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఈరోజు నా స్వగ్రామమైనటువంటి ధర్మారంలో ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతో కొంతమందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 100 మందికి సహాయం చేయాలని, కొంత రేషన్ని అలాగే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి మాస్క్ని ఒక శానిటైజర్ని అందించడం జరిగింది. ఈ అవకాశం నాకు లభించినందుకు ఆనందంగా ఉన్నా, ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీప్పుడు రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. శానిటైజర్స్ మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేద్దామన్న ఆలోచన రావడం, చాలా బిజీ షెడ్యూల్లో కూడా గ్రామానికి కొంత సమయం వెచ్చించి, ఎందుకంటే ఈ సందర్భంలో చూస్తున్నాం మేడం, మన ఉద్యోగం వదిలేసి పక్కన పోయిరావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా సార్ ఆలోచించి మన గ్రామంలో నిరుపేద ఉన్నటువంటి కొంతమందికి తనకు తోచినంతలో సహాయం అందిస్తూ ఈరోజు మన వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం సార్. చేయాలని ఒక కోరిక వచ్చిందో అతనికి ఏదైతే తనను పెంచినా తన తల్లిదండ్రులు కూడా నేను ఉద్యోగం నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఉన్న ఊరి గురించి తను నేర్చుకున్నాను. ఇదంటే చాలామంది ఉన్నారు బయట, చదువుకునేదో పనుల మీద బయటకు వెళ్ళిపోతారు, తర్వాత ఊరిని పట్టించుకోరు, వాళ్ళు ఏదో హాయి ఉందామని ఆలోచన చేస్తారు. కాబట్టి నేను నా పిల్లలకి ఏదో సహాయం చేయాలని ఉద్దేశంతో దగ్గరికి ఏదైతే వచ్చిందో అది చాలా పెద్దగా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తనకున్న దానిలో ఒక 10% 5% ఖర్చు పెట్టి కూడా ఊరికి సేవ చేసిన ఒక అభిమానం ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే నిరుపేద మహిళలు కరోనాతో బాధ పడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలామంది ఉపాధి కూడా కోల్పోయారు. ఈరోజు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఏదైతే అందిస్తుందో శ్రీధర్ రెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పిడుగుపాటుతో పాడిగీతె మృతి చెందిన ఘటన మండల కేంద్రమైన శివంపేటలో చోటు చేసుకుంది. దీంతో 80,000 ఆస్తి నష్టం కాగా గ్రామానికి చెందిన ముద్దగల్ల సత్తమ్మ కుటుంబం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సత్తమ్మ కోరుతోంది. శివంపేటకు చెందిన సత్తమ్మ అనే మహిళ ఇటీవలే 80,000 రూపాయలు ఖర్చు చేసి పాడిగీదెను కొనుగోలు చేసింది. వాటి ద్వారా వచ్చే పాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ప్రమాదవశాత్తు పిడుగుపాటుతో పాడిగీదె చనిపోవడంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడింది. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. శివ బతుకులేరు కోసం బర్రెని తీసుకున్న 70,000 పెట్టి ఇట్లా పిడుగుపాటుకు బర్రె చనిపోయింది. ఎంత ఉంటుంది? 70,000 ఎన్ని రోజులు తీసుకో? 2 నెలలు అవుతుంది తీసుకొని చనిపోయింది. మాకు ఇదే జీవనాధారం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో గజ్వెల రోటరీ క్లబ్ అధ్యక్షులు కడపల నరసింహారెడ్డి, టీఎస్ఎన్ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మ గణేష్ గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామంలోని వృద్ధులకు తినుబండారాలు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రవేశించి దేశ ప్రజలను వణికిస్తున్న తరుణంలో లాక్డౌన్ సందర్భంగా వృద్ధులకు తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించామన్నారు. చౌదర్పల్లి గ్రామ యువత ఎటువంటి సేవా కార్యక్రమాలకైనా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే యువకులు బయటకు వెళ్లి తీసుకొచ్చే పరిస్థితి ఉంది, కానీ వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని, అందుకే వృద్ధులకు చేదోడు వాదోడుగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చౌదర్పల్లి గ్రామ యువతను ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాలలో కూడా వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ బొడిగే లలిత శంకర్ గౌడ్, వర్గల్ మండలం బీసీసీల అధ్యక్షులు పడిగే రాజు, సాయిలు, గణేష్, కృష్ణ, శ్రీకాంత్, రాజ్కుమార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యువతకు మన భరోసా అనే కార్యక్రమం అనుకొని మేము వృద్ధులకి, ఎందుకంటే యూత్ అనేది బయటకు వెళ్ళి ఏదో రకంగా తెచ్చుకోగలుగుతారు, కానీ వృద్ధులు మాత్రం తెచ్చుకోలేకపోతారు. కాబట్టి నా వంతు వృద్ధ భక్తిలాగా
కొంచెం సహాయం చేద్దామని ఒక మనసులోకి వచ్చింది. చెప్పగానే ఈ చోదరపల్లి యూత్ మొత్తం అందరూ సరే అన్నా అని నా వెనుక నిలబడుతూ అందరూ తరి దోషం అంతా మనం చేసుకుంటూ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ముందుగా లోటరీ క్లబ్ అధినేత నరసింహరెడ్డి అన్న గారికి, మరియు టీఎస్ఎన్ ట్రస్ట్ మన గణేష్ గారికి, మరియు మా సర్పంచ్ గారికి ఆయన సహకరిస్తున్నాడు మొదటి నుంచి లోటరీ క్లబ్ వాళ్ళకి. కాబట్టి మాకు మొదటి నుంచి కూడా మాకు లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా మాకు లోటరీ క్లబ్ ముందుండి మాకు మా ఊర్లో పేద ప్రజలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకు ఆదుకోవడం జరుగుతున్నది. గజ్వేల్ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారని, వారి సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాడ రామరాజు పంతులు, యుఎస్ నాయకులు, కార్యకర్తలు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెల్దుర్తి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఎల్పీఓ వరలక్ష్మితో పాటు వ్యవసాయ శాఖ ఏడీ బాబు నాయక్, ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెల్దుర్తి మండల ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫెర్టిలైజర్స్తో దిగుబడి ఎక్కువగా వస్తుందన్న ఆశతో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవసాయ క్షేత్రాలలో క్రిమిసంహారక మందులు వాడుతున్నారని, దీంతో అధిక దిగుబడి తగ్గిపోవడమే కాకుండా భూసారాన్ని కూడా పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అలా కాకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని, అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద వర్మీ కంపోస్ట్ ఎరువులతో పాటు గోమూత్రం, గోమయం వాటితో ఎరువులను తయారు చేసుకునే విధానం గురించి సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన కల్పించారు. వీరందరూ గ్రామాలలోని రైతులను చైతన్యపరిచి సేంద్రియ వ్యవసాయ విధానం వైపు మొగ్గు చూపేలా తయారు చేయాలన్నారు. అప్పుడే బంగారు తెలంగాణకు బాటలు వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. రైతులు ఏం చూస్తారు అంటే లాభాలను చూస్తారు సార్, ముఖ్యంగా ఈ మాకు లాభం వస్తే రాదు అన్నట్లు చూస్తారు. అంతే చేస్తారు కాబట్టి ఆయన సిబ్బందికి ఆయన ట్రైనింగ్ ఇవ్వాలి. డైలీ మార్నింగ్ పొడి చిత్రలు సపరేట్, గడి చిత్రం సపరేట్ చేయడం ట్రైనింగ్ ఇచ్చి ఆయన చేస్తే అది సెట్ అవుతుంది. ఇప్పుడు మా మండల ఆఫీస్లో గోడ లేకుండా ఏం లేకుండా 20 ఇయర్స్ బ్యాక్ మండలం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టారు. దానికి ఏం లేకుండా నేను వచ్చినాక 1 ఇయర్లోనే మొత్తం గోడ కట్టించి, రూమ్ కట్టించి, లాటరీ కట్టిస్తున్నాను, చెట్టు పెట్టాను. కొత్త ఇంగ్లీష్ వర్డ్ ఏం కాదు, పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఎరువులతోని మనం పండించేదాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఏదైతే ఫర్టిలైజర్తో పండించేదాన్ని ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇందాక గౌరవ సర్పంచ్ శంకర్ గారు చెప్పినట్టు పాతకాలంలో ఎరువులు అంటే కెమికల్ ఎరువులు తక్కువ ఉండే, కొనుగోలు శక్తి తక్కువ ఉండే, హైబ్రిడ్ వెరైటీలు వచ్చిన తర్వాత వాటి యొక్క ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి ఈ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ద్వారా మనకు ఫర్టిలైజర్ సప్లై చేసేసి మనను ఆర్గానిక్ సైడ్ నుంచి ఆ సైడ్ మనం తిప్పిరు.